రామచంద్రపురం నియోజకవర్గంలో వెనుకబడిన తరగతుల్లో మరింత వెనుకబాటు తనాన్ని మైనారిటీ బీసీలు అనుభవిస్తున్నారని నియోజకవర్గ బీసీ సేన అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండాలంటూనే కొన్ని వర్గాలు మైనారిటీ బీసీల పట్ల వివక్ష చూపిస్తున్నాయన్నారు. ద్రాక్షారామ బెస్తా వీధిలో మత్స్యకార భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 135 మైనారిటీ బీసీ కులాలు ఉన్నాయి. కానీ రామచంద్రపురం నియోజకవర్గంలో 22 మైనారిటీ బీసీ కులాలపైనే ఉన్నాయని, ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు విభజించు పాలించు అనే సిద్ధాంతంలో ఎన్నికల ముందు బీసీలు అందరూ ఒకటే అని, ఎన్నికలైన తర్వాత ఒక సామాజిక వర్గానికే పదవులు పొందుతున్నారు తప్ప మైనారిటీ బీసీలు కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని తెలిపారు. గతంలో మైనారిటీ బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత అప్పటి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులని తెలిపారు. రామచంద్రపురం పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయని పక్షంలో మైనార్టీ బీసీల ఆధ్వర్యంలో అందరూ కలిసి సొంత ఖర్చులతో తామే పూలే విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ బీసీ కులాలు పాల్గొన్నారు. నా పేరు యాట్ల నాగేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గ బీసీ సేన అధ్యక్షుడిని. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో 84,000 మంది బీసీలు ఉన్నారండి. ఈ 84,000లో 34,000 మంది అదర్ బీసీ ఉన్నారు, అంటే మైనార్టీ బీసీ ఉన్నారండి. మైనార్టీ బీసీలు అనగా రజకులు, నాయ బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, కమ్మర్లు, కుమ్మర్లు, దేవాంగులు, మత్స్యకారులు, పద్మశాలీలు, యాదవులు, కృష్ణ బలిజలు, సూర్య బలిజలు తదితర కులాలన్నీ ఉన్నాయి. కానీ ఈ నియోజకవర్గంలో బీసీ అంటే ఒక కులమే రాజకీయ ప్రాధాన్యత ఉంది తప్ప మిగతా కులాలు ఎవరినే పట్టించుకోవట్లేదు. మా యొక్క డిమాండ్ ఏంటంటే బీసీ అంటే ఒక కులం కాదు, ఇన్ని కులాలు ఉన్నాయని తెలియజేయడం కోసమే ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరులు అదే మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు బీసీలని కొంతమంది నాయకులు రాజకీయంగా ఉపయోగించుకొని మనం ఎన్నికల ముందు బీసీలందరూ ఒకటే, మనమందరూ ఐక్యతగా పోరాడాలని చెప్తున్నారు. ఎన్నికలైన తర్వాత మేము మెజార్టీ బీసీలు, రాజకీయంలో ఉన్న పదవులన్నీ మాకే కావాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మేమందరం ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఒక నామినేట్ పదవుల్లో కానీ, ఒక స్థానిక సంస్థల పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ కేవలం వివక్ష చూపిస్తున్నారే తప్ప మా మైనార్టీ బీసీలు ఎవరూ గుర్తించట్లేదు. మేము ఇప్పటికీ మా ఈ సంఘం స్థాపించి 12 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మేము నిరంతరంగా పోరాడుతూనే ఉన్నాము. ఒకటి, ఇంకొక విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో బీసీలలో అత్యున్నతమైన పదవులు సాధించిన నాయకులు చాలామంది ఉన్నారు, అంటే కొంతమంది మేరకు ఉన్నారు, అందరూ కాదు. ఆ నాయకులు మేము వినిపించుకునేది ఏంటంటే రామచంద్రపురం పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చేయని పక్షంలో మా మైనార్టీ బీసీలందరూ ఏకమై మా సొంత ఖర్చులతోటి ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మా మైనార్టీ బీసీలను గుర్తించింది ఒక అప్పట్లో ఉన్న అధికార పార్టీగా ఉన్న ఎమ్మెల్యే ఉన్న తోట తిమ్మతి గారే పలుచారు తప్ప ఏ నాయకుడు మాకు ఇవ్వలేదు. ఇది వాస్తవం. అంటే మేము పార్టీలకి నాయకుడి మేము విమర్శించడం కాదు, మా యొక్క భావాలు మీకు తెలియజేస్తాం. కాబట్టి ఇప్పటికైనా గ్రహించి ఇప్పుడు ఎలాగైనా ఇక్కడ అధికార పార్టీ ఉన్న పాలకులు ఇప్పటికైనా స్పందించి మా రాబోయే నామినేట్ పదవుల్లో, ఇప్పుడు ఎలాగ అధికార పార్టీ ఉన్నారు కాబట్టి రాబోయే నామినేట్ పదవుల్లో మా మైనార్టీ బీసీలందరికీ పదవులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇక్కడ వచ్చిన పత్రిక విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పెద్దిరెడ్డి సత్యనారాయణ. మాది కృష్ణబల్జీ సంఘం. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా కృష్ణబల్జీ సంఘం గౌరవ అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను. అయితే తరతరాల నుంచి కూడా మాకు అన్యాయమే జరుగుతుంది. బీసీలకి ఆదర బీసీలు అనే నెపంతో మమ్మల్ని నెట్టేస్తున్నారు ప్రతి విషయంలో కూడా. ఎవరిని ఏమనుకో, ఈ టైంలో అసలు జగన్ గారు పరిపాలన వచ్చిందంటే ఎంతో సంతోషపడ్డాం. అందరికీ న్యాయం చేస్తారని ఏ నిజవర్గం కన్నా మా నిజవర్గం బాగా నష్టపోతుంది. 3 మంది ఉన్నారు, 40,000 మంది పైన ఉన్నారు మా ఆదర బీసీలు. కానీ వాళ్ళు ఎవరిని పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఏ పోస్ట్ అయినా 10 పోస్టులు తీసుకొని కనీసం ఉన్న వాళ్ళకి ఒక్క పోస్టు నిలబెడితే అది ఒక అందంగా ఉంటుంది. ఇది ఇతరులకి సహాయం చేయడానికి ఆ సహాయం కూడా నోచుకోలేకపోతున్నాం మేము. ఏదైనా మీటింగ్లు గీటింగ్లు వచ్చి ఓట్లు వేయాలి అని అనుకుంటే మనం అంతా ఒకటే అంటున్నారు. తీరా అయిన తర్వాత మమ్మల్ని వెనక్కి పెడుతున్నారు. మాది బీసీటీలో పెట్టే తీసుకెళ్ళి ఏమండి బీసీ మేము పోసల కృష్ణపచ్చ దాసరి ఈ 3 ఒకటేనండి, మమ్మల్ని ఇలా చేయండి అంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి దయించి మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ మన పాలక వర్గ సభ్యులు కానీ
మా నిజామవర్గ సభ్యులు కానీ దయించి పునరాలోచన చేసి ఈ అదర్ బీసీలు అందరినీ కూడా ఒక దాడి మీద మేము ఎలాగో వస్తాం, మీరేమి చిత్తది అంటాం, కానీ మాకంటూ గౌరవం ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నాను. ఎప్పటికీ మమ్మల్ని వెనక్కి పెడితే మేము ఎదురుకొచ్చేది ఎప్పుడు? చాకలి, కొమ్మరి, మంగలి, అన్ని న్యాయబ్రాహ్మణులు, ఈ కృష్ణబల్జీలు, అన్ని రకాల కులాలు ఉన్నారు దీంట్లో. మమ్మల్ని అందరినీ ఎవరికో పట్టించుకోకపోవడం జరుగుతుందండి. కాబట్టి దయించి ఎల్లవారు దయించి ఈ నిజామవర్గంలో ఉన్న ఈ 40,000 మంది అదర్ బీసీలను పట్టించుకొని ఇలాంటి నాయకులకి, ఇతను నాగేశ్వరరావు గారు 12 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు కాబట్టి మంచి గుర్తింపు ఇవ్వండి. మాకు మాకు పదవుల గురించి ఆసక్తి లేదు. మీరు ఏదైనా చిన్న నామినేట్ పదవి ఇస్తే మా బీసీ మా ఉన్నవాళ్ళకి అందరికీ కుదా తగు న్యాయం చేద్దామని తప్ప దాని మీద వెళ్ళి ఏదో కూర్చుని చేద్దామనే ఉద్దేశం మాకు లేదు. అలాగా తోట తిరుపతులు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఎవరి మాకు ఇది కావాలంటే తక్షణం చేసేవారండి ఆయన. ఆయన రుణం ఎప్పుడు మేము తీర్చుకోలేము. అలాగే మీ మా మంత్రివర్యులు ఇప్పుడు మా కూర్చుని మంత్రివర్యులు వేణుగోపాల్ గారు కూడా మా సమస్య పరిష్కరించి అక్కడ విగ్రహ మైనార్టీ బీసీలు పదవులు వచ్చేటప్పటికి మైనార్టీ బీసీలను సెపరేట్ చేస్తూ అదర్ మెజారిటీ బీసీలు సెపరేట్ అయిపోతున్న సందర్భంలో మైనార్టీ బీసీలు అందరూ కూడా ఒక బీసీ కాని ఎమ్మెల్యే గారిని ఎంతో అండదండలుగా పెట్టుకొని ఆయన్ని పొగుడుతున్నారంటే మరి మెజారిటీ బీసీ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఎంతో సిగ్గుపడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నేను విరమించుకుంటున్నాను.